Habakkuk said, Lord, please tell me what you're doing. And God said, no, I'm not going to tell you, Habakkuk, because if I told you what I was doing, you wouldn't believe it. If God today told us what he's doing in the world, we wouldn't believe it. Don't you think God's given up and God's abdicated and God's left the throne? He hasn't. He's still on the throne. And those of us that know him put our trust in him and him alone. I don't put my trust in Washington. I don't put my trust in the United Nations. I don't put my trust in myself. I don't put trust in my money. I put my trust in the Lord Jesus Christ. When all the rest of it fails and crumbles and shatters, he'll be there. తన సార్వభౌమాధికారం అంటే ముందు కరోనా గురించి అది కొంత మాట్లాడారు. ఇప్పుడు ఏ పరిస్థితులైనా భూమి మీద ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా దేవుడు తెరచాటు నుండి సమస్తం జరిగిస్తున్నాడని, అయినప్పటికీ కరోనా వల్లనేమో అయినప్పటికీ అది దేవుని యొక్క అనుమతి లేకుండా అది కరోనా అన్నది భూమి మీదకి రాలేదు, దీని ద్వారా కూడా పరిశుద్ధుల్ని ఇంకా దేవుడు అదికిన దేవునితో నింపుకోవడానికి ఒక పక్క అనేక మందిని రక్షించుకోవడానికి కూడా ఇది విడుదలైంది. ఇది దేవుని అనుమతి నుంచి వచ్చింది కానీ దేవుని అనుమతి లేకుండా రాలేదనే విషయం కూడా మాట్లాడారండి. అంతేకాకుండా దేవుడు ఏది చేయాలన్నా సరే ఇక్కడ పరిశుద్ధులు భూమి మీద ప్రార్థించాలి, ప్రార్థించినప్పుడు మాత్రమే అవన్నీ జరుగుతాయి. ఆయన చేయడానికైనా పరిశుద్ధుల యొక్క ప్రార్థన అవసరమైంది. అదే సమయంలో ప్రార్థించాలి, ఎడతెక్క ప్రార్థించాలి, ఎల్లప్పుడు ప్రార్థించాలి. అంటే ప్రార్థనలు కూడా చాలా రకాలు ఉన్నాయి. మన భౌతిక సంబంధమైన ప్రార్థనలు కాదు కానీ దేవుని యొక్క చరణ ముందుకు వెళ్ళడం కొరకు, దేవుని యొక్క భారము ఆయన యొక్క నిత్య ఉద్దేశము సంకల్పం ఏదైతే ఉందో అది ముందు కొనసాగించడం కొరకు కూడా ప్రార్థించాలనే విషయం మాట్లాడారండి. ఇంకా ఏంటంటే నిన్న లాస్ట్ సెషన్ లో మాత్రం వధువు గురించి అంటే జయించి వారి గురించి మాట్లాడారన్నమాట. జయించి వారు కేవలం ప్రభు పునరుద్ధరణలో అనేక మంది దేవుడు జయించి వారిని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ యుగము త్రిత్తివేయబడుతుంది, ఈ యుగం ముగింపుకు వచ్చింది, రేపు రాజకీయ యుగం రాబోతుంది. కాబట్టి దేవుడి పని జరిగింపబడాలంటే భూమి మీద జయించి వారి యొక్క అవసరం చాలా ఉంది. జయించి వారు ఎలా ఉత్పత్తి అవుతారు? జయించి వారు మొదట పరిపక్వత చెందినటువంటి విశ్వాసులుగా ఉండాలి. అంతేగాని చిన్నపిల్లల్లా ఉంటే జయించి వారిగా ఉండలేరు. అయితే ఈ జయించి వారికి ఉండవలసిన లక్షణాలు అంటే మొదటి విశ్వాసము ప్రేమ ఉండాలి. ఈ విశ్వాసము ప్రేమ ద్వారానే దేవునిలో మనం జయించి వారిగా ఉంటాము అనే విషయం కూడా మాట్లాడారు. అదే వస్త్రం గురించి కూడా మాట్లాడారు అన్నమాట. వస్త్రం అనేది లోకసువార్తలో తప్పిపోయిన కుమారుడికి అక్కడ రక్షణ వస్త్రం ఇచ్చాడు. కానీ అదే మత్తయి సువార్త 28 అనుకుంటారు. అదే పెండ్లి వస్త్రం చాలా అవసరం. ఈ జయించి వారికి పెండ్లి వస్త్రము అలంకరణ కూడా అవసరమైనది. అంటే అతను చట్టపరమైన విమోచన మనకి రక్షణ వస్త్రం అనేది ఇచ్చాడు. కానీ దేవపరమైన రక్షణ మనకు చాలా అవసరము. అంతేకాకుండా నీతి వస్త్రంగా ప్రభువుని మనం ధరించుకోవాలి. నీతి అనేది మన బాహ్యమైన నీతి కాదు, దేవుడు మనలో నుంచి బయటికి తీసుకుని జీవించటము అదే వాస్తవం, అదే నిజమైన క్రీస్తుని మనం జీవించినప్పుడే మాత్రమే అది ఆయన యొక్క నీతిని నెరవేర్చినట్లు ఉంటుంది. అంతేకాకుండా పెండ్లి వస్త్రం అనేది మనం వెల చెల్లించాలి. అది మనకు మనం తయారు చేసుకోవాలి. ఆ బుట్టా పని గురించి అది మాట్లాడారు తమ్ముడు. అంతేకాకుండా చేతి సహాయం లేని రాయిలో కూడా ఇది జయించి వారు ఉన్నారు. ఆయన యొక్క పరిపాలన యొక్క సామ్రాజ్యం ఏదైతే ఉందో అది మొత్తం తుత్తినీలుగా చేయబడుతుంది, భూతలమంత రాయిగా అది విస్తరిల్లుతుంది అని చెప్పారు. ఇంకా మరి నూతన అంటే 1000 ఈ లోపు ఏంటంటే ప్రభు రాకడకు ముందే శ్రమల దినానికి ముందే మనం అత్తుపడాలి, విడవబడి ఉండటం బహుభయంకరము, శ్రమలనే ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడారండి. ఇది కాకుండా యాడ్ చేస్తారా మీరు జాన్ సిస్టర్? అంటే దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి దాని కొరకు ప్రార్థించే వారుగా ఉండాలని చెప్పి 1 తిమోతి 2:6 Mark 16:20-24 మాట్లాడారు కదా. తర్వాత దేవుని చిత్తాన్ని నిర్వహించటగాను విశ్వాసం ద్వారా ప్రార్థించటము, విశ్వాసం నుండి వచ్చిన ప్రార్థన మాత్రమే దేవుని తాగలదనేసి కూడా చూసాం కదా.
మొదటి నాలుగు ఐదు ప్రకారంగా ప్రార్థనలు దేవుని ప్రణాళికలో ఉండాలి. అధికారంతో కూడిన ప్రార్థన చేయాలి. జయించేట్లు చేస్తారు. ఆరోహణంలో చేసే ప్రార్థన ఆత్మ సంబంధమైన పోరాటం అనేది. దాని గురించి కూడా నేను చదివాను బ్రదర్, అంతే వినలేదు బ్రదర్ చెప్పేటప్పుడు. ఇది వినలేదు బ్రదర్. అదే అయితే ఒకటో దినవృత్తాంతాలు 12:32 అండి. ఒకటో దిన వృత్తాంతాలు 12:32 అండి. ఇస్తాకారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇస్రాయేలీలు చేయతగినదేదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు 200 వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులై ఉంది. సో ఇక్కడ ఈ ఇస్కాయేరు యొక్క వారి యొక్క పిల్లల గురించి మాట్లాడుతున్నారు. వారిలో ఉన్న సుగుణం ఏంటి అండి? వారు ఎటువంటి వారు? సమయోచిత జ్ఞానం కలిగిన వారు. సమయోచితమైన జ్ఞానము కలిగి ఉన్నవారు. ఇవాళ ఇదంతా కాన్ఫరెన్స్ అంతా కూడా దేని మీద వెళ్ళింది అంటే సమయోచితమైన జ్ఞానాన్ని, సమయము. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు చెలిస్తున్న చలనాన్ని చూసేవాళ్ళు. సమయోచితమైన జ్ఞానము ఎవరికైతే ఉండిద్దో వారే జయించేవారు. జయించేవారు ఎట్లా ఉంటారు అనేది చూస్తే దీనికి ఉదాహరణగా చెప్తూ గతంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా మాట్లాడుకునే అన్ని మాటల్లో ఇయే ఉండే. యాక్చువల్లీ నేను ఈ కాన్ఫరెన్స్ కాల్ వింటున్నప్పుడు నేను ఎంతో సంతోషించాను యాక్చువల్లీ. ఎందుకంటే తెలియకుండానే ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్ మొదలైన దినాన మాట్లాడుకున్న మాటలన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎస్ఎస్సి 5వ అధ్యాయంలో తన భార్య గురించి మాట్లాడతాడు దేవుడు, వధువైన సంఘం గురించి. తను సంఘం గురించి మాట్లాడుతూ ఇది గొప్ప మర్మం అని చెప్తూ అది ఉతక స్నానం చేపిస్తున్నానని దాగు మడత మచ్చ లేకుండా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇది గొప్ప మర్మం అని చెప్తూ ఆ మాటలో చెప్తూ తల్లిని తండ్రిని విడిచి భార్యను హద్దుకొని ఒకటైపోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనము ఆది కాండంలో చదివాము. తర్వాత మత్తయి సువార్తలో ప్రభువు చెప్పింది ఇదే. ఎప్పుడైతే శిష్యులు అంటారు దీనివల్ల లాభం ఏంటి అంటే మరి ఎందుకు మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మరి విడాకుల గురించి మాట్లాడటం జరిగింది అంటే అది మీ యొక్క హృదయ కాఠిన్యం వల్ల అంటారు. అదే విషయాన్ని మనకి ఎస్ఎస్సీలో కనపడుతుంది. ప్రకటనలో కూడా జరగబోతుంది అదే. ఏంటి అంటే భర్త అయిన క్రీస్తు భార్య అయిన సంఘముతోటి ఒకటవటం. ఇది గొప్ప మర్మంగా ఉందని ఆ చదువుకున్న మాటలే ఇవాళ మొత్తం ఈ మెమోరియల్ కాన్ఫరెన్స్ అంతా కూడా దాని గురించి చెప్తున్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఇది అంటే ఇది ఏం చెప్పేస్తుంది అంటే దేవుడే మాట్లాడుతున్నాడని అర్థం. ఇది ఇండికేషన్ అన్నమాట. అంటే ఎవరో వ్యక్తి మాట్లాడుతుంది కాదు, ఇది దేవుడే మాట్లాడుతున్నాడని మనకి అది ఇండికేటర్గా కనపడతా ఉంది. యాక్చువల్లీ ఈ విషయాన్ని నేను ఎందుకు ఎంత స్ట్రెస్ చేయడం జరిగింది అంటే దానియేలు ఒక జయించిన వాడుగా కనపడతా ఉన్నాడు. ఇక్కడ ఇష్కాయేరు యొక్క కుమారుల గురించి చెప్పినట్టుగానే దానియేలు గురించి కూడా మనం చూస్తే దానియేలు రాసినప్పుడు దానియేలు గ్రంథం ఏంటి ముందో దానియేలు విషయం రాయకుండా ముందు దానియేలు మోషే రాసిన 2 గ్రంథాలు చదువుతున్నాడు. ఆ 2 గ్రంథాలు ఏంటి అంటే ఒకటి లేవి కాండము, రెండోది వచ్చేసరికి యిర్మీయా గ్రంథము. లేవియా కాండం అంతా ఏం చెప్తుంది? లేవియా కాండం అంతా కూడా యాజకుల యొక్క యాజకత్వం ధర్మం గురించి చెప్తుంది. యాజకులందరూ కూడా ఎటువంటి వారు అంటే వారు నాజీరు చేయబడిన జనాంగమై ఉన్నారు. నాజీరు చేయబడిన వారు, దేవుని కొరకే ప్రతిష్ఠ చేయబడిన వారు. వారు ఎట్లా ఉంటారని చెప్పడానికి కురులు అక్కడున్న ఆ యొక్క జుట్టు ఏదైతే కురులు ఉందో శిరస్సు నుంచి అది ఎలాంగేట్ అయ్యింది, వాడు కట్ చేయరు అది. వాళ్ళ యొక్క ఆ ఒక కురులను అంటే ఆ ఒక హెయిర్ని జుట్టును కట్ చేసుకోరు వాళ్ళు. అది పెరుగుతూ ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? తల అయిన శిరస్సు అయిన క్రీస్తు నుంచి మనం అతకబెట్టబడినప్పుడు ఆయనలో ఉన్న జీవ సరఫరా మనలోకి కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండిద్ది.
అది చూపిస్తుంది. అది జుట్టు అనేది చూపించినప్పుడు అది ఏం చూపిస్తుంది అంటే స్త్రీకి ఈ జుట్టు కావాలి. స్త్రీకి జుట్టు ఎందుకు కావాలి అంటే తన్ను కవర్ చేసుకోవటానికి. ఆ దినాల్లో వాళ్ళు కవర్ చేసుకునేవాళ్ళు స్త్రీలు. రెండవదిగా ఏం చూపిస్తుంది అంటే సబ్మిషన్ చూపిస్తుంది, అంటే విధేయతను చూపిస్తుంది. అంటే దేవునిలో అధికంగా ఎదిగేవారు, దేవుని కొరకు నాజీరు చేయబడిన జనాంగం ఎట్లా ఉంటారు అంటే ఎదగటము అంటే ఒదగటం అని చూపిస్తుంది, విధేయత కలిగి ఉండటం అని చూపిస్తా ఉంది. సో ఆయన ఎట్లా ఉందంటే దేవుని మాటకు మాత్రమే విధేయుడు ఉన్నాడు. దానియేల జీవితం మొత్తాన్ని చూసినప్పుడు ఒక జయించిన వాడి యొక్క లక్షణం ఎట్లా ఉంది అంటే దేవునిలో అంటగట్టబడిన వాడు ఎట్లా ఉంటాడు అనేది చూసినప్పుడు ఆయన దేవునితో పాటు ఎంత అంటగట్టబడి ఉన్నాడంటే దేవుని మాట తప్ప ఆయన దేవుని వెంబడించాడు, పాటించాడు. దానికి ఉదాహరణగా చెప్తూ అక్కడ ఏం చూసాము అంటే దానియేలుకి అక్కడ మాంసము తెచ్చి పెట్టినప్పుడు దానియేలు షడ్రకు మేషాకు అబద్నెగోలు యెరెదెలు మిషాయేలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారండి, మేము తినము అంటారు. ఎందుకు తినరు, మాంసం ఎందుకు తినరు? యాక్చువల్లీ ఇస్రాయల్ అంతా కూడా వధించేది బలులే కదా, ఆ బలు అనిపించినప్పుడు బలు తినేవాళ్ళు కదా మాంసాన్ని. కానీ ఇక్కడ ఎందుకు తింటలేదు వాళ్ళు, ఆ బలులు విగ్రహాలకు అర్పించినాయి. అందుకని వాళ్ళకి తెలుసు కాబట్టి, వాక్యము వాళ్ళు చదివారు కాబట్టి, లేవీ కాండంలో రాయబడింది కాబట్టి, నీ దేవుడైన యెహోవానికి తప్ప ఎవరికి నువ్వు మొక్కకూడదని తెలుసు కాబట్టి ఆ వాక్యాన్ని జీవంగా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నారు. వాళ్ళకు తెలుసు బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. ఆ నబుకద్నెజర్కి ఇది తెలుసు, మా శిరస్సును చంపేస్తారు, మా శిరస్సు ఏదైనా జరిగిద్ది అని చెప్పి తెలిసి కూడా వాళ్ళు దేవుని కొరకు నాజీరు చేయబడ్డారు. దేవునికి తప్ప మేము ఎవరికి కూడా సాగిల పడము అని నిశ్చయంతో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ముందుగా వాళ్ళు చదివిన లేవి కాండము, ఆ గ్రంథాన్ని చదివారు వాళ్ళు. ఈ లేవి కాండం ఏదైతే ఉందో అది గ్రంథంగానే లేదు, వారి జీవంగా మారిపోయింది. వారి జీవితాల్లో వాళ్ళు అన్వయించుకున్నారు. అంటే జయించేవారు ఎవరు, ప్రవచనం చేసేవారు కాదు. జయించేవారు ఎవరు, వాక్యాన్ని బోధించేవారు కాదు. వారు బ్రతుకులో జీవంలో వారు దేవుణ్ణి వ్యక్తపరిచేవారు. కేవలం మాట్లాడేవారు కాదు, కేవలం వినేవారే కాదు, కేవలం ఏదో సర్వీస్ చేయటం కాదు. వారి యొక్క మాటలు వాళ్ళ బ్రతుకు సమస్తము కూడా క్రీస్తునే కలిగి ఉన్నవారు. ఇది ఈ యొక్క లేవీ కాండమును చదివిన దానియేలుకు జీవితాన్ని చూపిస్తా ఉంది. రెండవదిగా వాళ్ళ పేర్లు మార్చడానికి ప్రయత్నిస్తారు. బెల్షాజర్ అని చెప్పేసి ఈయన పేరు పెట్టినప్పుడు ఈయన పేరును దాన్ని స్వీకరించాడు. యాక్చువల్లీ ఎందుకని ఆ పేరు ఎట్లా పెట్టారు, పేరు అనేది ఎవరిని చూపిస్తుంది, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది, ఆ వ్యక్తి యొక్క నేచర్ని చూపిస్తుంది. లోకము వీళ్ళని ఆ విధంగా చేసినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయాల. వీళ్ళు ఏమైనారు, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన జనాంగము. ఎవరు పేరు పెట్టి పిలిచాడు దేవుడు, తన పేరుతో మనల్ని పిలిచాడు, నూతన పేరును ఇచ్చే ఉన్నాడు. పేరు అంటే అర్థమైంది ఒక వ్యక్తి. ఎవరి నామములో మనం ఇలా బాప్తిస్మం తీసుకున్నాం, క్రీస్తు నామములో. అంటే క్రీస్తు అనే వ్యక్తి మన జీవితంలో ఉన్నాడు, క్రీస్తే సర్వములో సర్వమై మన జీవితంలో ఉన్నాడు అని ఆదినాన దానియేలు కూడా గ్రహించున్నాడు. కాబట్టి యెహోవా దేవుడే తన జీవితానికి సమస్తమై ఉన్నాడు. అంటే ఒక జయించిన వాడు ఎట్లా ఉండాలి అంటే ఆ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. వారు ఏమై ఉన్నారని లేవీ కాండాన్ని చదివిన వ్యక్తులు అర్థమవుతా ఉంది. రెండవది పక్షాన చూస్తే ఆయన చదివింది ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథంలో అంతా ఏం చెప్పబడింది, కొన్ని సంవత్సరాల వరకు కూడా ఏమవుతారండి, వీరు బానిసలు అవుతారు. ఇస్రాయల్ జనాంగం బానిసలు అవుతారు. అయితే బానిసలైన తర్వాత దేవుడే వారిని చెరలో నుంచి బయటికి తెస్తాడు అని చెప్పి వాళ్ళకి తెలుసు. తెలుసు కాబట్టి ఆయన వాళ్ళు ఏం చేశారండి, ఈ యొక్క దానియేలు 20 సంవత్సరాలు సుదీర్ఘంగా పట్టు విడవకుండా ప్రార్థన చేశాడు. 1-2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు. ఎటువైపు తిరిగి ప్రార్థన చేశాడు ఆయన, ఎటువైపు ఆయన ఎక్కడున్నాడు, బబులోనులో ఉంటూ ఎరుషలేము వైపు చూస్తూ ప్రార్థన చేశాడు. ఇవాళ మనము కూడా అదే విధంగా ఉన్నాం, ఇవాళ మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాము. అటువంటి పరిస్థితిలో ఉన్నాము, బబులోనులోనే ఉన్నాము, అంటే లోకంలోనే ఉన్నాము. ఫరో యొక్క ఊరిలో ఉన్నప్పుడు వాళ్ళు మోషేయను వాళ్ళు ఎట్లా ప్రార్థన చేశారో, ఇక్కడ నెబుకద్నెజర్ యొక్క కబంధమైన హస్తాల్లో ఉన్నప్పటికీ ఈయన గురి ఎరుషలేం వైపు ఎట్లా అయితే దానియేలుగా ఉందో, ఇవాళ సమయోచితమైన జ్ఞానంతో మనం కూడా గ్రహించి మనం కూడా చేయాల్సిన పని ఏంటి అంటే నూతన ఎరుషలేమైన దేవుని తట్టు చూసి మనం ప్రార్థన చేయాలి. పౌలు అదే చేశాడు పని. బబులోన్లో ఉన్నప్పటికీ సమయోచితమైన జ్ఞానముతోటి ఆయన గ్రహించి ప్రార్థన చేశాడు. 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. దాంట్లో బలహీనుడైనప్పటికీ ఎక్కడ కూడా లూజ్ అవ్వద్దు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు దానియేలుతోటి. అంటే దానియేలు చదివిన ఇర్మియా గ్రంథము
ఏదైతే దాంట్లో చెప్పాడు నేను బయటికి తీసుకొని వస్తానని తను దన్ను విశ్వసించాడు. ఇవాళ కావాల్సింది ఏంటంటే చూడని దాన్ని నిరీక్షించటం, చూడని దాన్ని విశ్వసించటం. ఇది జయించేవాడి యొక్క లక్షణం. అయితే ఎటువంటి ప్రార్థన చేయాలి అని దాన్ని చెప్పినప్పుడు దానియేలు ఏ విధంగా ప్రార్థన చేస్తాడు, దానియేలు చూసిన ఆ యొక్క నెబుకద్నెజర్ చూసిన దర్శనాన్ని యొక్క వివరణ ఈ యొక్క దానియేలు చెప్తున్నప్పుడు నెబుకద్నెజర్ రాజు ఏం చెప్పాడంటే నీ దేవుడే దేవుని, నీ దేవుని రాజ్యము నిత్యత్వం కలిగిన రాజ్యం అని చెప్పేసి ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. ఆ యొక్క బబులోన్లో ఉన్న ఈ యొక్క బబులోన్లో ఉన్నప్పటికీ ఈ దానియేలు నెబుకద్నెజర్ యొక్క ఒక కళను చెప్తున్నప్పుడు ఆ కళ నెబుకద్నెజర్ని ఎంతవరకు మార్చిందో మనకు తెలియదు, కానీ దానియేలు యొక్క జీవితాన్ని మార్చింది. అంటే ఇవాళ ఆ ఒక సందర్భంగా చెప్పుకోవాలి అంటే ఇలా కరోనా వైరస్ అనేది ఈ ఇన్ఫెక్షన్ వల్ల అయినా సరే లేకపోతే కరప్షన్ ఏదైతే జరుగుతుందో రోమియోలు 8వ అధ్యాయము ఒకసారి చదివితే మనకు అర్థమైంది. ఒకసారి చదువు రోమియోలు 8వ అధ్యాయము రోమియోలు 8వ అధ్యాయము ఇరవై 31 నుంచి అండి, కాదు కాదు ఐ థింక్ 24 నుంచి అనుకుంటా, 14 నుంచి అండి, 14 నుంచి 27 వరకు, 14 నుంచి 27 చదవండి. దేవుని ఆత్మచేత అందరు నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులు అయిందరు, ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుడు వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాము. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తీరు చూచు కనిపెట్టుచున్నది. వేలయనిగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లల పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదినను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా స్వస్థపరచబడిను. సృష్టి యావత్తు ఇదివరకే ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవేదన పడుతున్నాదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుకు మనలో మనము మూలుగుతున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిని, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మీయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనం ఇష్టముగా ఎలాగో ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యం కాని మూలికలతో ఆ ఆత్మ తానే మరియు హృదయములను పరిశోధి ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేస్తున్నాడు. మరియు హృదయంలను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుతాయి, సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము. ఎందుకనగా తన చాలండి చాలండి. ఇక్కడ మనం చూస్తే 17-14 వచనం చూస్తే మొట్టమొదటి వచనం ఏంటండి, ఎందరైతే దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడిదరో వారందరూ దేవుని కుమారులై ఇందురు. దేవుని పిల్లలని చెప్పాల ఇక్కడ, కుమారులు అని రాయరు. రెండవ మాట ఏమన్నారు అంటే ఎందరు నడిపింపబడుదురు, లెడ్ బై ద స్పిరిట్ అంటున్నాడు. ఇవాళ దేవుని యొక్క ఆ ఆత్మ ద్వారా మనము మన నడవడికి జరగాలి. అంటే మన యొక్క చూసే విధానము చాలా మందిలో ఎట్లా ఉండిద్ది అంటే వాళ్ళు నడవటం దేని మీద బేస్ అయి ఉండిద్ది, వాళ్ళు నడక అనేది పరిస్థితులను బట్టి బేస్ అయి ఉండిద్ది. అంటే వీళ్ళ పరిస్థితులు బాగాలేదనుకోండి దుఃఖపడిపోతారు, పరిస్థితులు మంచిగా ఉందనుకోండి సంతోషిస్తూ ఉంటారు, పరిస్థితులను బేస్ చేసుకుని వారి జీవితము ముందు కొనసాగిస్తూ ఉంటారు. అనేక మంది అంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా దేని మీద అంటే ఈ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని లేకపోతే వాళ్ళ సొంత జ్ఞానాన్ని వాడుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క కుమారులు ఎట్లా ఉంటారు తెలుసా అండి, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే వాళ్ళు నడిపించబడతారు. పరిస్థితుల ద్వారా నడిపింపబడరు, వాళ్ళ స్వజ్ఞానాన్ని స్వచిత్తాన్ని వాడుకునే వాళ్ళు నడవరు. కానీ దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడు, దేవుడే నడిపిస్తున్నాడు అని గ్రహిస్తారు. దానియేలు అదే గ్రహించాడు. ఇక్కడ అనేక మంది ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ఇస్కాయేలు యొక్క కుమారులు చేసిన పని ఏంటంటే వారు పరిస్థితుల్ని
సమయోచితమైన జ్ఞానంతో వారు ఉన్నారు. ఇవాళ అదే సిచ్యువేషన్ లో మనం ఉన్నాము. సమయోచితమైన జ్ఞానంతో మనం కలిగి ఉండాలి. దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడని గ్రహించాలి. దానియేలు చూశాడు, ఇది నడిపిస్తుంది దేవుడు అని గ్రహించాడు. ఎందుకంటే యిర్మీయా గ్రంథంలో రాయబడింది ఏ విధంగా ఇశ్రాయేలు జనం యొక్క హృదయ కాఠిన్యం వలన, వారి యొక్క దేవునికి విరుద్ధంగా ప్రవర్తించటం వలన దేవుడు వారిని దాసులుగా మారుస్తారని, మార్చిన దేవుడు వారి యొక్క కబంధమైన హస్తాల నుంచి ఏ విధంగా విడుదల చేస్తాడు కూడా చూశారు. ఎప్పుడు దేవుని తట్టు తిరిగినప్పుడు. ఇదంతా కూడా ఆయన చదివాడు కాబట్టి దానియేలు దాన్ని విశ్వసించాడు. అందుకనే చూసిన దాన్ని నమ్మటము నిరీక్షణ కాదు, చూడని దాన్నే నమ్మేవాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇవాళ చూడనిది ఏంటి? నూతన యెరూషలేము. ఇవాళ చూడనిది ఏంటి? ప్రభువు వచ్చే రాకడ. ఇదే విషయాన్ని మనం కలిగి ఉండాలని ఈ యొక్క మెమోరియల్ డే కాన్ఫరెన్స్ మొత్తం చెప్తుంది. అయితే దీంట్లో ఏం చెప్పబడింది అంటే, మనము దేవునితో పాటు ఆయన పిల్లలమైనప్పుడు ఆయనతో పాటుగా సహా వారసులమై ఉన్నాము. మన పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము. క్రీస్తుకి ఎప్పుడు మహిమ, క్రీస్తుని ఎప్పుడు మహిమపరిచాడు తండ్రి? ఆయనతో కూడా శ్రమ పడిన అడలా. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి శ్రమ అనే ప్రాసెస్ లో వెళ్ళాడు. ఇవాళ అనేకమైన శ్రమల ద్వారా మనం వెళ్ళకపోతే మనము ఆయన యొక్క వారసులము కాము. ఈవెన్ దానియేలు కూడా అది గ్రహించాడు. దానియేలు గ్రహించింది ఏమి అంటే, శ్రమల్లో వెళ్ళాడు ఆయన. దానియేలు జీవితం మొత్తం చూసినా దానియేలు ఏ విధంగా వెళ్ళాడు ప్రాసెస్ లో? ఆయన దేవుని యొక్క నామం నిమిత్తం నిలబడితే ఆయన తీసుకెళ్ళి ఎక్కడేశారండి? అగ్నిగుండంలో వేశారు. షడ్రకు మేషిక అగ్నిగోళను అగ్నిగుండంలో వేశారు. తర్వాత చూస్తే ఆయన తీసుకుని సింహపు భోజనంలో వేశారు. దేవుని నామం నిమిత్తం ఉన్నప్పుడు వారందరూ కూడా ఏమయ్యారు? ప్రాసెస్ లో వెళ్ళారు. ఇవాళ ఇందాక మీరు ఇందాక కాల్ చేసేటప్పుడు నేను ఒక బ్రదర్ తోటి ఫెలోషిప్ చేస్తుంటే అద్భుతంగా మాతో మాట్లాడిన మాట ఏంటంటే, బ్రదర్ ఇవాళ నిజంగా ఎవరు జయించిన వారు, మాట్లాడుతున్న వారా, వింటున్న వారా, అసలు ఎవరు బ్రదర్, ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు నేను చదువుకున్న మాటల్లో కొన్ని గుర్తొచ్చినాయి ఏంటంటే, ఇవాళ దేవుడు పరీక్ష సమయం వచ్చింది. పరీక్ష సమయం వచ్చినప్పుడు ఆ ఒక ఫలాలు ఏంటి అనేది అప్పుడు అర్థమైందంట. ఎట్లా అర్థమైంది అనేది చూస్తే దేవుడు అంటాడు, బంగారము వెండియో వెలగల రాళ్ళు ఒక పక్కన, రెండో పక్కన గెడ్డి కోయకారు ఈ మూడు ఒక చోట. ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని వచ్చిద్దో అగ్ని దహింపజేసిద్ది దేన్ని? గెడ్డి కోయకారు కర్రని. ఈ అన్నిట్లో కూడా ఏంటి సిమిలారిటీ అంటే, గెడ్డి కొయ్యకారు కర్ర అనేది ఎక్కడుంది? భూమికి పైన ఉంది, కనపడుతున్నాయి. మరి బంగారము వెలగల రాళ్ళు అదే విధంగా ఈ యొక్క ఇత్తడి అనేది, ఈ యొక్క వెండి అనేది ఎక్కడుంది? భూమి లోపల ఉంది. అంటే దేవుడు అంటే జనాలకి కనపడటానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు గెడ్డి కొయ్యకారు వారే, కాల్చివేయబడతారు. మరుగైన జీవితం కలిగిన వారు మాత్రమే దేవుని కొరకు ఎప్పుడైనా నా వాడబడేవారు. బంగారము ఆ ఒక వీధిని మొత్తం బంగారంతో ఉంది. అంటే నూతన యెరూషలేము దేంతో నిండుంది? బంగారమైన ఆయనతో నిండుంది. పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. తర్వాత వెండి ఆయన యొక్క విమోచనకి, ఆయన యొక్క పునరుద్ధానానికి చూపిస్తా ఉంది. అంటే క్రీస్తుని చూపిస్తుంది అది. మూడవదిగా ప్రశస్తమైన రాళ్ళు, అది ఆత్మను చూపిస్తుంది, పరిశుద్ధ ఆత్మని. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారి జీవితంలో భాగమై ఉన్నారు కాబట్టి వారి జీవితం అంతా ఎట్లా ఉండేది అంటే మరుగైన జీవితం. వాళ్ళు కనపడరు, లోపల ఉంటారు. మరి కనపడే వాళ్ళంతా ఎవరు? గెడ్డి కోయకారు లాగా ఉంటారు. వాళ్ళందరూ కనపడతా ఉంటారు. వీళ్ళందరూ దేని కొరకు ఉంటారు? అధికార దాహం కోసం ఉంటారు. వ్యక్తపరచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఏమవుతారంటే అనేక పడవేస్తారు, టంబ్లింగ్ బ్లాక్స్ గా తయారవుతారు. వాళ్ళు వెళ్ళరు, వేరే వాళ్ళని వెళ్ళనీయరు. అయినప్పటికీ ఈ ఫలాలు ఎప్పుడు బయటపడతాయి అంటే అదిగో తీర్పు దినం. అప్పుడు ఎవరు యథార్థంగా ఉన్నారనే కనపడతా ఉంది. రెండోదిగా చూస్తే ఈ యొక్క వెలగల రాళ్ళు ఇవన్నీ కూడా ఎక్కడుండి అంటే భూమి పొరలో ఉండి లోపల ఉండి, లోపల ఉన్నవి ఎట్లా వెళ్తాయి అంటే ఆ వెలగల రాళ్ళు తయారవ్వాలంటే, ఒక డైమండ్ తయారవ్వాలంటే ఇచ్చుడు అండర్ విగ్రహ ప్రెషర్, ఎటువంటి ప్రెషర్ సిచ్యువేషన్ లో వెళ్తాయో, ఎన్ని ఇబ్బందులు వెళ్తాయో. దాంట్లో భూమి ఎంతో ప్రెషర్ని క్రియేట్ చేస్తే కానీ ఒక డైమండ్ తయారవ్వదు. ఎంతో హై టెంపరేచర్ ఉంటే కానీ ఒక డైమండ్ తయారవ్వదు.
అంటే అనేకమైన పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు, ఒత్తిడిలో వెళ్ళినప్పుడు, వేడిని మనం తట్టుకోలేని పరిస్థితులు వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే వెలగల రాళ్ళు వస్తాయి, అప్పుడు మాత్రమే ప్రశస్తమైన రాళ్ళుగా ఉంటాయి. ఈ ప్రశస్తమైన రాళ్ళే ఆ ఒక గేట్స్ కి, ఏ యొక్క గేట్లు అండి, నూతన యెరూషలేము యొక్క నిర్మాణానికి వాడబడుతున్నాయి. ఈవెన్ మనం అక్కడ చూస్తే ప్రశస్తమైన రాయి, జాస్పర్ స్టోన్ అంటాం, స్ఫటికమైన రాయి. ఈ స్ఫటికమైన రాయి ఏం చేయబడింది, ఆ ఒక మొత్తం యెరూషలేము, నూతన యెరూషలేము మొత్తం కట్టబడింది ఈ యొక్క రాయితోటే. తర్వాత సింహాసనం మీద కూర్చుని కూడా ఎవరు, ఆ రాయే, ఆ రాయే. అంటే దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటండి, దాని అర్థం ఏంటండి, కట్టబడింది దేంతో అండి, రాయితో. మరి కూర్చుంది కూడా ఎవరండి, రాయి, కూర్చుంది రాయే. అంటే దాని అర్థం ఏంటి, కూర్చుంది దేవుడే, కట్టింది కట్టబడింది కూడా దేవుడే. మరి ఏరి ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నాం, దేవుడిలోనే ఉన్నాం మనం, కట్టబడ్డాం. ఒకసారి చూడండి ప్రకటన 21:11 ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉండెను ఉన్నది. దేంతో కట్టబడిందండి ఆ పట్టణం మొత్తము, సూర్యకాంతములతో కట్టబడిను, ప్రశస్తమైన రాళ్ళు, రాళ్ళు, సూర్యకాంతపు రాయి. 19:18 ఆ పట్టణం ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడిను, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ. అసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడు, మరకత్వం వలె ప్రకాశించి ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఎవరు కూర్చున్నారండి ఆ రాయి, సూర్యకాంత పద్మ రాగమును పోలినవాడు ఎవరైనా, ప్రభువే, స్వయాన ప్రభువే. కట్టబడింది ప్రభువే, ఆ పట్టణం మొత్తం కట్టబడింది ప్రభుతోటే, కూర్చుంది కూడా ప్రభువే. మరి మీరు నేను ఎక్కడున్నాం, ప్రభువులో కట్టబడ్డాం. యోహాను సువార్త 17:22 17 అవునండి, ఎంతండి, 17:22 అండి. మనము ఏకమై ఉన్నలాగున వారిను ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుకుని. ఏ మహిమను, సింహాసనం మీద కూర్చునే మహిమను. సింహాసనం మీద కూర్చున్నాడు ప్రభు అలా. అందుకని స్టెఫను చనిపోయినప్పుడు, చనిపోతున్న ముందు అప్పుడు అక్కడ ఏం జరుగుతున్నాయి, ప్రభు లేచి నించోటం, సింహాసనం మీద తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్న ప్రభు అయిన యేసు లేచి నించోటం చూశాడు. ఇవాళ ఆయనతో పాటు జత పనివారం అయితే శ్రమల్లో నుంచి వెళ్ళాలి. శ్రమల్లో నుంచి వెళ్ళిన వాడు ఏమవుతాడు, ఈ యొక్క రాయిగా మారుతాడు. ఈ రాయిగా మారిన వాడే సింహాసనం మీద కూర్చుంటాడు, అర్హుడు. దేవునితో పాటు మహిమపరచబడాలి అంటే శ్రమలు అనే ప్రాసెస్ లో నుంచి వెళ్ళవలసిందే. ఇది జయించేవాడి యొక్క లక్షణం. ఇది ఎప్పుడు జరిగిద్దండి, ఆయన మనము ఒకటైనప్పుడు. అందుకని 17:22 ఉంది యోహాను సువార్త 17:20. ఏ మహిమ అయితే దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చాడో అదే మహిమను ఇవ్వాలి అంటే ఒకసారి చదవండి 22 మళ్ళీ ఇందాక విన్నానండి. మనము ఏకమై ఉన్నలాగున వారిలో ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే ఒకటవ్వాలి. తండ్రితో కుమారుడు ఒకటయ్యాడు. దేవునితో మనము ఒకటైతే వాస్తవంగా మనము సంఘముతో కూడా ఒకటవ్వాలి. సంఘముతో ఒకటవ్వాలి, వారు ఒకటై ఉండాలి. ఒకటవ్వాలంటే ఏం జరగాలి, కింద చదవండి ఒకసారి 23 కూడా. వారి ఎందు నేనును నా ఎందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. ఎప్పుడవుతారండి,
సంపూర్ణంగా చేయబడి ఎప్పుడు సంపూర్ణంగా చేయబడతారు వారి ప్రభు వారి అందు మనం కూడా పెట్టబడి అంటే ప్రభు నుండి పెట్టబడినప్పుడు నేను దేవుడు వారి యందు ఉన్నాడు నేను తండ్రి ఈయన యందు ఉన్నాడు ఎందుకని వీళ్ళిద్దరు ఉన్నారు వారిని సంపూర్ణంగా చేయటానికి కంటిన్యూ చేయండి సిస్టర్ ఆ సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు ఇప్పుడు ఏం ఎవరు తెలుసుకోవాలి లోకము తెలుసుకోవాలి వాళ్ళ లోకమే తెలుసుకోవాలండి లోకము తెలుసుకుంటానికి దేవుడు ఏమై ఉన్నాడని ప్రేమై ఉన్నాడని అందుకని ఈ మెమోరియల్ కాన్ఫరెన్స్ మొత్తం కూడా మెచ్యూరిటీ గ్రోత్ అనేది దేని మీద అండి మొదటిది విశ్వాసము రెండోది ప్రేమ అందుకని ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అని ఉండేది మాట అంటే నేను ఎంత సత్యం చెప్పొచ్చు కానీ నాలో ప్రేమ లేదనుకోండి అది సత్యమా సత్యమే అవ్వచ్చు కానీ అది కన్స్ట్రక్ట్ చేసిద్దండి సంఘాన్ని చేయలేదండి ఏం చేసిద్ది అంటే ఇది జ్ఞానంగా వెళ్ళిపోయింది సత్యమే చెప్తున్నాను వాక్యాన్ని చెప్తున్నా వాక్యమే సత్యము ఈ వాక్యమైన సత్యమైన ఈ దేవుడు వాళ్ళని స్వతంత్రులుగా చేయాలి కానీ వాళ్ళు బందీలుగా చేసేస్తున్నారు ఎవరు ఫరిసయ్యులు సద్దుకయ్యులు జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నారు ప్రధాన యాజకులు అంటే సత్యాన్ని చెబుతున్నప్పుడు కూడా ప్రేమ లేకపోతే దేవుని వాడే కాడు ఇక్కడ అంతా ఏం చూస్తున్నాము అంటే ఎదిగిన వాడు ఎట్లా ఉంటాడంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు వెళ్తా ఉండాలి ఇక్కడ ఇదే చూస్తున్నాం ఇక్కడ ఈ అంత కూడా వచనాలు అంతా చూపిస్తున్నాయి అంటే దేవుని వ్యక్తపరచడానికి వెళ్ళి ఉన్నాము అసలు దేవుడు ఏమై ఉన్నాడండి దేవుడు ఏమై ఉన్నాడు దేవుడే ప్రేమై ఉన్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమ లేని వాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు ఇవాళ జయించే వారు ఎట్లాంటి వాళ్ళు అయి ఉంటారు తెలుసండి ప్రేమ కలిగి ఉంటారండి ఇక్కడ అంత కూడా ఎందుకు పౌలు మాట విన్నారండి సంఘం మొత్తం పౌలు సంఘాన్ని ప్రేమించాడు సంఘాన్ని ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే నేను రోమ్కి వెళ్ళిపోతున్నాను చనిపోతున్నానంటే అందరూ కూడా వాటిని ఏడుస్తా ఉంటారు ఎంత ప్రేమిస్తే అంత వాటేసుకొని ఏడుస్తూ ఉన్నారండి మోషే చనిపోతే అక్కడున్న ఇస్రాయల్ జనంగా అందరూ ఏడుస్తా మొదలు పెట్టారు 30 రోజులు ఆయన కూడా చెప్పింది ఇదే కదా వాక్యమే చెప్పింది కానీ అంత ఎందుకు ఏడ్చారు ఎందుకంటే ఆయన వాక్యము వాక్యమే కాదు అది సత్యమే సత్యమే చెప్పట్లేదు దాంతోపాటు ఆయన ఈ దేవుని యొక్క ప్రేమను చూపించారు అంటే ఇవాళ జయించేవారు ఏం చేయాలండి జయించేవారు ఆయన వ్యక్తపరచాలి ఆయన వ్యక్తపరచాలి అంటే ఆయన వీరు ఒకటైపోవాలి ఇవాళ సంఘ జీవనంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏమైపోవాలి అంటే అందుకని ప్రవచించటం కాదు ఈ యొక్క అద్భుతమైన రెవల్యూషన్స్ చెప్పటం కాదు కానీ దీంట్లో ఏం చూడాలి అంటే ప్రేమ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకనంటే ఈ యొక్క వధువు ప్రేమించుతుంది అక్కడ అందుకని చెప్తానికి శులోమతి గురించి చెప్తా ఉన్నారు శులోమతి గురించి చెప్పినప్పుడు శులోమతి ఏమై ఉన్నదండి తనను తాను సిద్ధపరచుకుంటుంది బట్ అట్ ద సేమ్ టైం తను ఏం చేస్తుంది అంటే తన పక్కన ఉన్న చలికత్తును కూడా సిద్ధపరుస్తుంది అంటే ఇది స్వార్థపరమైనది కాదు ఇది వైయక్తమైనది కాదు మనం ఒంటరిగా ఎరగటం కాదు మన ఇరుగు పొరుగు వారి విషయం కూడా మనం చూడాలి మన తోటి పాటు ఉన్నవారు సహోదరుని కూడా చూడాలి ఇక్కడ అదే పేతురు గురి చెప్తాడు ఏమనంటే గొర్రెల పిల్లలను మేపుము అన్నాడు తర్వాత గొర్రెలను మేపుము గొర్రెలను ఖాయము అన్నాడు బాధ్యత కలిగిన వారు జయించేవారండి ఇదంతా కూడా గ్రహించారు కాబట్టే ఇషాయర్ యొక్క కుమారులకు ఏం చెప్పారు వారు సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నారు సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి అన్ని గోత్రాల్లో కన్నా అసలు ఎప్పుడు కనపడని ఇషాయర్ గోత్రము లో ఒక ఉన్న ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే సమయోచితమైన జ్ఞానము వారు వివేచన కలిగి ఉన్నారు వివేచన కలిగి ఎవరైతే ఉంటారో సమయాన్ని సద్వినియోగం ఎవరైతే చేసుకుంటారో పరిస్థితులను ఎవరైతే అనలైజ్ చేస్తారో వారి యొక్క దర్శనము వారి బ్రతుకు చాలా డిఫరెంట్గా ఉంటా ఉంటుంది వారు ఆత్మపూర్ణులై నడిపింపబడతా ఉంటారు ఇందాక రోమీయులు 8:14 మనం చదువుతున్నప్పుడు ఎందరైతే దేవుని ఆత్మ వలన జన్మించారు కుమారులు వారు మాత్రమే ప్రతి ఒక్కరు కుమారులు అంటారు లేదు ఎందుకంటే నడవడికి లేకుండా మనం ఎంత కుమారులు అంటే దేవుని నామాన్ని మనం కాదా అవమానపరుస్తుంది నడవడికి అవసరము ఈనోకు హానోకు ఈనోచు దేవునితో పాటు నడిచాడు
నడిచాడంటే అర్థం ఏంటి? రోజు ఇక్కడ నుంచి గుంటూరు నుంచి నర్సీపట్నం రావటమా లేకపోతే ఇంకో ఊరు వెళ్తామా? అది కాదే. నడవటం అంటే అర్థం ఏంటి? నడవడిక, తన బ్రతుకు, తన కుటుంబంలోనే ఉన్నాడు, తన కుటుంబం కలిగి ఉన్నాడు. కానీ క్రీస్తుని యెహోవానే వ్యక్తపరిచాడు. అంటే దాని అర్థం ఏంటంటే తన బ్రతికే దేవునిగా మారిపోయింది. ఎన్నిట్లుగా మనం ఏం చూస్తున్నాము అంటే ఇవాళ దేవుడికి కావాల్సింది ఎవరు? అటువంటి వారు, జయించే వారి గుంపు. మనం అదే ఎంత కూడా మొత్తం మాట్లాడుతుంది దేని గురించి అంటే వధువు గురించి మాట్లాడుతుంది. మనకి తెలుసు పెళ్లి విందుకు వచ్చిన వ్యక్తి దగ్గర వస్త్రము లేకపోయేసరికి ఆయన ఏం చేశారు? కాళ్ళు చేతులు కట్టేసి అంటే పెళ్లి విందు వరకు వచ్చాడు. కానీ లోపల రావటానికి ఆయనకి విందులో ఉండటానికి అధికారం లేదు. అంటే ఏంటి? పెళ్లి విందులో రావటానికి మొదటిగా రక్షణ పొంది ఉండాలి. రక్షణ పొందుకున్న వస్త్రము లేకపోతే పెళ్లి వస్త్రము అనేది వేరు, రక్షణ వస్త్రం అనేది ఉచితంగా ఇచ్చాడు. కానీ పెళ్లి వస్త్రానికి మనం ఏం చేసుకోవాలి? కుట్టుకోవాలండి. అందుకనే ప్రకటనలో ఉంది దేవని అంటే ఆ గొర్రెపిల్ల యొక్క వధువు తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఎవరు సిద్ధపరుస్తారు? ఎల్డర్సా? సర్వింగ్ వన్సా? ఎవరు సిద్ధపరుస్తారు? ఎవరిది? వారిదేనండి. తల్లికి బిడ్డకు సంబంధం లేదు ఇక్కడ విషయాలు. భర్తకి భార్య కూడా సంబంధం లేదు. ఎవరికి? వారు వారు సిద్ధపరచుకొని ఉండాలి. అందుకనే ఇద్దరు కొనుక్కున్నప్పుడు ఒక ఎక్కడ పెడతారంటే ఏంటి? కుటుంబంలో ఉన్న భార్య భర్తలైనవచ్చు, తల్లిదండ్రులైనవచ్చు, బిడ్డలైనవచ్చు, ఎవరైనా సరే ఎవరైతే సంసిద్ధం కలిగి ఉన్నారో వారు మాత్రమే ఎక్కబడతారు. దేనికి? పెళ్లి విందుకి. పెళ్లి విందులో ఎంతమంది లేరండి? ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకలు మాత్రమే. మిగతా ఐదుగురు వారు విడవబడ్డారు. అంటే పెళ్లిలో పాటు వెళ్ళేవాళ్ళు ఎవరు? పెళ్లి విందులో వెళ్ళేవాళ్ళు ఎవరండి? జయించిన వారు మాత్రమే. మొట్టమొదటిగా ఏం చూసాము అంటే ఈ యొక్క కాన్ఫరెన్స్ మొత్తం కూడా మనం ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే ఈ కాన్ఫరెన్స్ అంతా కూడా దేని గురించి చెప్తుంది? దేని గురించి మాట్లాడారు ఈ అంత కాన్ఫరెన్స్ అంతా కూడా? రిడీమింగ్ టైం. టైం జ్ఞాపకం చేసుకోండి, సమయాన్ని వ్యర్థపరచుకోవద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఇదే విషయాన్ని బ్రదర్ విట్నెస్లీ 1940s లోనే చెప్పాడు ఆయన. ఇది చూస్తుంటే పరిస్థితులు ఈ సమస్త సృష్టి యావత్తు మూలుగుతుంది, మనకి ఇష్టం లేకుండా కానీ మూలుగుతుంది. గ్రహించండి ఇవాళ ఈ పరిస్థితులు, ఇవాళ కూడా ఉన్న పరిస్థితులు చూడండి, సేమ్ అదే సిచ్యువేషన్స్. అయితే మనము సమయోచితమైన జ్ఞానం కలిగి ఉండాలి. ఇది ఏ సమయము అంటే ఆ పెళ్లి విందుకు తనను తాను సిద్ధపరచుకున్న ఆ ఒక వివాహ సమయము, వధువు తనను తాను సిద్ధపరచుకున్న సమయం. సో మొదటిగా కావాల్సింది అంటే మెచ్యూరిటీ. అందుకనే ప్రిపరేషన్ ఆఫ్ ద బ్రైడ్లో ఏం కావాలంటే మెచ్యూరిటీ కావాలి. మనమందరం పుట్టాము, దేవుని పిల్లలమై ఉన్నాము. చిన్న పిల్లని పెద్ద వ్యక్తికి ఇచ్చి చేస్తారా? ఎదిగిన వ్యక్తికి ఇచ్చి చేస్తారండి? పరిపక్వత రావాలి, మెచ్యూరిటీ కావాలి. ఆ మెచ్యూరిటీ దేని మీద ఆధారపడింది అంటే విశ్వాసము, ప్రేమ. రెండోదిగా వచ్చేసరికి ఇంకా ఏం కావాలంటే కట్టబడాలి. ఎవరితో కట్టబడాలి? దేవునితోటి, సహోదరులతోటి. ఆ కట్టబడేటప్పుడు ఏమైంది? ఒక రాయి వచ్చి ఇంకో రాయిని గుచ్చొచ్చు, ఇబ్బందికరంగా మాట్లాడచ్చు, అయినా అన్నిటిని ఓర్చుకోవాలి. ఇప్పుడు ఆ లోపల ఉన్న ఒక రాళ్ళు, ప్రశస్తమైన రాళ్ళు అనేకమైన ప్రాసెస్ నుంచి వెళ్తాయి. ఏదైతే అంతము వరకు సహిస్తారు, అందుకని సువార్తలో ఉండిద్ది, ఎవరైతే ప్రభు నామము నిమిత్తము అంతము వరకు సహించమో వారే జయించుతారు అని రాబడింది. జయించేవారు ఎవరు? సహించేవారు. అయితే వారు ఒంటరిగా లేరు, వారితో పాటు ఎవరు జత పనివారై ఉన్నారు? క్రీస్తు యొక్క జత పనివారై ఉన్నారు. సో ఇప్పుడు ఎన్నిట్లో వారు జ్ఞాపకం చేసుకోవాల్సిందండి, ఒంటరిగా లేరండి. వారి యొక్క వారిలో ఉన్న జీవం ఎటువంటి జీవం అంటే ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిని లేపెనో అదే ఆత్మ మనలో కూడా నివసిస్తుంది. సో కంటిన్యూస్ గా దేవుని యొక్క మాటను వాళ్ళ హృదయంలో భద్రపరచుకోవాలి. తర్వాత మూడోది వచ్చేసరికి ఈ కట్టబడటం, మూడోది వచ్చేసరికి వస్త్రాన్ని సిద్ధపరచుకోవటం. మనకు ఆల్రెడీ చూసాము ఆ విచిత్రమైన వస్త్రము. ఆ విచిత్రమైన వస్త్రము బయటికి ఎంత చక్కగా ఉండిద్దో పెళ్లి వస్త్రంలో. నేను ఇది ఇదే ఇవాళ మేము ఇదే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం బ్రదర్స్. మేము దాంట్లో పెళ్లి వస్త్రము వేసుకున్న ఒక పెళ్లి కుమారుడికను, పెళ్లి కుమార్తెలో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా చెల్లి మా తమ్ముడు మ్యారేజ్ అయినప్పుడు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ యొక్క మ్యారేజెస్ లో పెళ్లి కుమారుడు ముందే వస్తాడు, తర్వాత పెళ్లి కుమార్తె వచ్చింది. పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అందరు చూడొచ్చు, కానీ పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అందరు ఇంకా ఎక్కువగా చూస్తారు. ఉండదు, పెళ్లి కుమారుడు కూడా తన వైపే చూస్తూ ఉంటాడు. ఎందుకని? తను
సంసిద్ధ కలిగి ఉన్నది ఎటువంటి కలిగి ఉంటుంది అంటే తనలో బ్యూటీ ఉంటుంది అనమాట. అంటే తనలో ఉన్న సౌందర్యాన్ని చూస్తూ ఉంటారు. అందరు చూస్తున్నప్పుడు ఈయన కూడా చెప్పుకున్న మాట ఏంటంటే, చూసావు నా భార్య అంతా సౌందర్యవంతురాలు అని. అంటే ఇవాళ సంఘము సౌందర్యవంతురాలుగా దేవుడు చూస్తున్నాడు. అక్కడ ఏం చూస్తున్నారంటే తెక్కలు ఎత్తి ఏ విధంగా ఆ భయంకరంగా భీకరంగా శులోమతి లేకపోతే ఆ వధువైన సంఘము భయంకరంగా భీకరంగా సాతనుడు కనపడతా ఉంటే శులోమనికి ఎట్లా కనపడతా ఉంటారండి, కనపడిద్దండి శులోమతి సౌందర్యవంతురాలుగా కనపడతా ఉంది. అంటే ఇవాళ ఎట్లా ఉండాలండి, ఆ సౌందర్యం కలిగి ఉండాలి అంటే మొరత మచ్చ దాగు ఏమి ఉండకూడదు. అందుకని ఎస్ఎస్సి 5:25-32 చదువుతున్నప్పుడు వాక్యమైన నీటిలో ఉదక స్నానం చేస్తున్నాడంట, చేపిస్తున్నాడంటే ఎందుకని మహిమ కలిగిన సంఘంగా చూపించడానికి. తన ముందు పెట్టుకోవాలనుకుంటున్నాడు. సో ఆ ప్రాసెస్ లో ఏమవుతుంది, దాగు అంటే అపరాధాలు, దేవుని నుంచి కొన్ని చేసిన తప్పిదాల వల్ల మనం అపరాధాలు చేస్తాం, అపరాధాలు. రెండవది ముడతలు అంటే దాని అర్థమైంది ముసలితనం. దేవుని యొక్క సన్నిధిలో ముసలితనము ఉండకూడదు. దేవుని నుంచి దూరం అయితే ముసలితనం కనపడిద్ది, మొదటి ప్రేమను కోల్పోతాము. ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడ పోతాయండి, వాక్యమైన నీళ్ళు. రేపు యుద్ధము చేసేది కూడా ఏంటి, దేవుడు యొక్క ఊపిరితోటి యుద్ధము చేస్తామంట. దేవుని ఊపిరి ఏంటండి, వాక్యమే. ఇవాళ వాక్యం ఏమైనది, ఆత్మీచ్చు ఖడ్గమై ఉన్నది. సో ఇవాళ మనం మాట్లాడే మాటలు ఎటువంటిది, జీవంగానూ శత్రువుకి భయపెట్టేట్టుగా ఉండాలి. ఈ వాక్యమైన నీటిలో మాత్రమే ఆ ఒక వధువు తనను తాను సిద్ధపరచుకునేది, తనను తాను వ్యక్తపరిచిద్ది, తర్వాత తను ఒక గొప్ప వారియర్ గా మారిపోయేది యుద్ధము చేయడానికి. ఇక్కడ కూడా ఇశాయారు వాళ్ళు దేనికి వెళ్తున్నారు, యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్లే ముందు వాళ్ళు ఏం కలిగి ఉన్నారు, సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నారు. జ్ఞానము చాలా ఇంపార్టెంట్. బుద్ధి కలిగిన కన్యకులకు కూడా ఉన్నది ఏం తెలుసండి, బుద్ధి అంటే జ్ఞానము. వారు ఏం చేశారండి, ఆ బుద్ధి కలిగిన కన్యకుల గురించి చూస్తే బుద్ధి లేని కన్యకులకి వ్యత్యాసం ఏంటంటే, ఇద్దరు కన్యకలు అనగా కన్యక అనేది దేనికి, ఒక వ్యక్తికి జతపరచబడినది అంటే ఎంగేజ్ చేయబడినది. ఎంగేజ్ ఏమంటారు, ఎంగేజ్మెంట్ని నిశ్చితార్థం చేయబడినది. నిశ్చితార్థం చేయబడిన వారు ఏళ్ళు, కానీ ఐదుగురు మాత్రమే ఏమై ఉన్నారండి, వారు దివిటిలోనే కాదు కానీ వాళ్ళు బుద్ధుల్లో కూడా. అంటే ఏంటి, వీళ్ళు సమయోచితమైన జ్ఞానముతోటి సమయాన్ని విమోచించుకొని అధికంగా నూనెను సంపాదించుకున్నారు. మిగతా వాళ్ళు సంపాదించుకోవాలి అంటే ఇద్దరు రక్షణ పొందుకున్న వారే, ఎందుకంటే ఇద్దరు దివిటీల్లోనే నూనె ఉంది వెలుగుతున్నవి. దాని ఒక కాలం వచ్చింది, ఆ కాలం వీళ్ళు ఏమయ్యారు, నిద్రపోతున్నారండి. ఇప్పుడు నిద్రపోతున్నారు, బైబుల్గా బిబ్లికల్గా నిద్రపోవటం అంటే ఏంటంటే అర్థం, చనిపోవటం. అది రాత్రికాల సమయం, అర్ధరాత్రి పూట వచ్చాడు అంటే ఆ టైంలో చనిపోయారు. ఈ యొక్క బుద్ధి కలిగిన కన్యకలు ఒక పరాధుల్లో ఉపమానంలో ఏం చూస్తున్నామంటే అది రాత్రికాల సమయము అంటే వారు చనిపోయారు కూడా. చనిపోయినప్పుడు జరిగిన సంఘటన ఏంటి అంటే ఆ బూర ఊదటము దేవుడు రాటము వచ్చినప్పుడు చనిపోయారు, ఇద్దరూ చనిపోయారు. కానీ అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఒక డివిటీల్లో ఉన్న ఆ ప్రమిదల్లో ఉన్న ఆ ఒక ఒత్తుల్ని సరి చేసుకుని ట్రిమ్ చేసుకొని నూనె పోసుకుంటున్నారు. ఎవరు, బుద్ధి కలిగిన కన్యకులు. బుద్ధి లేని కన్యకులు వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగితే మాకే సరిపోదు, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి తెచ్చుకోండి అన్నప్పుడు వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళి తెచ్చుకుంటానికి వెళ్ళినప్పుడు బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు ఏమవుతారు, ఎత్తబడ్డారండి. ఇవాళ ఎత్తబడేది ఎవరు, ఎవరండి ఎత్తబడేది, ఇవాళ రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క కన్యకలే. కానీ సిద్ధపాటు లేకపోతే విడవబడిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మరి పెళ్లి విందులు ఎవరుంటారు, పెళ్లి విందులు ఎవరుంటారండి, ఆయన వధువుగా ఎవరు మారుతారు, వధువు అంటే అందరూ అనుకుంటారు, ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఖచ్చితంగా అందరూ దానికి అర్హులే, కానీ పెళ్లి విందులో పార్టిసిపేట్ చేయడానికి వారందరూ వెళ్ళరు. పెళ్లి విందులో వెళ్ళేవారు ఎవరండి, జయించేవారు. వారు వాళ్ళ బుద్ధుల్లో కూడా నూనెను సంపాదించుకున్నవారు, సమయాన్ని విమోచించుకున్నవారు, సమయాన్ని వ్యర్థపరచుకోలేదు, సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నారు. ఇవాళ ఈ మెమోరియల్ కాన్ఫరెన్స్ మొత్తం కూడా ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మెమోరియల్ అంటే అర్థం ఏంటంటే జ్ఞాపకం చేసుకో, ఏం చేస్తున్నావని జ్ఞాపకం చేసుకో. దానియేలు ఏం చేశాడని జ్ఞాపకం చేసుకో. అనేక మంది జయించేవారు, వాళ్ళు ఏం చేస్తారు ఆ దినాల్లో,
ఇవాళ నువ్వేం చేస్తున్నావు అని దీని యొక్క జ్ఞాపకార్థమైన కూడిక అనుకోండి, ఇలా కాన్ఫరెన్స్ అనుకోండి. అది మనము స్పృహ కలిగి ఉన్నామా? స్పృహ కలిగి ఉండాలి. సమయోచితమైన జ్ఞానం ఇక్కడ ఇషాగయ్యర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అనేక మంది వారిని వెంబడించారు. అందుకనే తర్వాత అక్కడ ఉంటుంది అనమాట ఏమని అంటే, వారందరూ కూడా ఇళ్ళతో దేవునితో పాటు కలిసి ఏలుతారు. వాళ్ళు వాళ్ళందరూ ఏలే వాళ్ళు అయి ఉంటారు. ఇక్కడ మొత్తం కూడా మనం ఏం చూస్తున్నామంటే ఆ జాస్పర్ స్టోన్ కలిగి ఉన్నవారు ఎవరో కాదు, స్వయాన ప్రభు అయి ఉన్నారు. అంటే వాళ్ళ జీవితం మొత్తం కూడా ఏమై ఉన్నారండి, దేవుడైపోయి ఉన్నారు. కంప్లీట్ దేవుడే ఉన్నాడు వాళ్ళ జీవితం మొత్తం కూడా, వేరేది ఏమీ లేదు వాళ్ళ జీవితంలో. వాళ్ళ గురి అంతా ప్రభువే. ఇవాళ కావాల్సింది ఏంటంటే ఆ విధమైన వ్యక్తులు కావాలి దేవుడికి. ఆ విధంగా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన, ప్రార్థన జీవితం అనేది జయించే వారికి మొట్టమొదటి ఆ ఒక లక్షణం. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడటం, దేవునితోటే మాట్లాడుకోవటం. మనము నిజంగా ప్రేమ కలిగి సత్యము చెబుతూ మనం వెళ్తున్న ప్రతి ఒక్కరూ నిజంగా వెళ్తుంటే వారు ప్రార్థన అనే జీవితాన్ని కలిగి ఉంటారు. ఎరపెక్క ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థనలోనే ఉంటారు. అంటే దేవుని తప్ప ఇంకేది చూడరు వాళ్ళు. ఇవాళ దేవుడికి కావాల్సిన అటువంటి ప్రార్థన వీరులు. ఎటువంటి ప్రార్థన? అధికారపూర్వకమైన ప్రార్థన. అధికారం అంటే ఎటువంటి ప్రార్థన? ప్రభువే చెప్పాడు. నేను మొన్నటి దినాన మనం చదువుకున్న మాటలే నేను నిర్ధారణ చెప్పింది, నాకు ఎంతో సంతోషించింది. అక్కడ ఒక చెట్టు కనపడి ఏ చెట్టు అండి? అంజూరపు చెట్టు. చెట్టుతో ఏమంటున్నాడు? ఎండిపో అన్నాడు. ఎండిపో కొండతోటి ఈ కొండ అక్కడికి వెళ్ళి దాంట్లో సముద్రంలో పడమంటున్నాడు. ఏంటండి ఇది వెరితనంగా కనపడదు? చెట్టుకు చెప్పటం ఏంటి? ఈ యొక్క కొండకు చెప్పటం ఏంటి? దానిలో అయితే సారీ దావీదు అయితే ఆ కీర్తనకారుడైన దావీదు ఏం చెప్తున్నాడు? ఆకాశమా ఆలకించు అంటున్నాడు. ఆకాశమా స్తుతించు, సూర్యచంద్ర నక్షత్రాల మీరు స్తుతించండి, పక్షులారా మీరు ఆ దేవుణ్ణి స్తుతించండి. ఎవరు చెప్తున్నాడు ఈయన? ఇవాళ అధికారపూర్వకంగా ఇచ్చాడండి దేవుడు. ఎటువంటి అధికారము అంటే సృష్టి మొత్తాన్ని మనము ఏలేవారమై ఉన్నామని ఆదరణ మాట జ్ఞాపకం కాదు. ఇవాళ దేవుడు కావాల్సిన వారు ఎటువంటి వారు కావాలి అంటే యుగాన్ని యుగానికి ఇచ్చేవారు. ఆ దినాల్లో అపోస్తులు వస్తుంటే ఏమన్నారు వాళ్ళని? భూమిని తలకంపన చేసేవారు. తలత్రెండలుగా ఉన్న భూమిని సరిచేయటానికి మనం ఉన్నాం. ఇవాళ మనం చేసే ప్రార్థనలు ఎటువంటి ప్రార్థన అంటే యుగాన్ని అంతము చేసే ప్రార్థన, యుగాన్ని తిప్పే ప్రార్థన, దేవుని తట్టు తీసుకుని వచ్చే ప్రార్థన. దానియేలు అదే ప్రార్థన చేశారు 20 సంవత్సరాలు. అంటే ఒక ప్రార్థనలో ఎటువంటి ఉండాలంటే అథారిటీతో ఉండాలి. రెండోదిగా వచ్చేసరికి ప్రార్థనలో ఏముండాలి? స్థిరత్వం ఉండాలి, స్టెడ్ఫాస్ట్లీ ఉండాలి. పరిస్థితుల ద్వారా మనం మారిపోవటం కాదు, పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా దేవుని కొరకు నిలకడగా ఉండటం. 20 సంవత్సరాలు చేశాడు ప్రార్థన. ఇవాళ కావాల్సింది అదే విధమైన ప్రార్థన. దానికి చెప్తూనే ఆ సందర్భంలో ఒక వెధవరాలైన స్త్రీ ఒక అన్యాయపు రాజు దగ్గరికి వెళ్ళిపోయి అధికారి దగ్గరికి వెళ్ళి ప్రలాపించింది. ఆయన దేవుడిని నమ్మడు, అదే విధంగా ఆయన ఎవరి నరుడు మాట వినడు. అటువంటి వాడి దగ్గరికి కంటిన్యూస్గా వెళ్ళటం వల్ల ఏమైందండి? తన హృదయం మారింది ఆ వ్యక్తిది. మారేం చేస్తాడు? ఆయన నీ యొక్క మాటను వింటాడు. అంటే ఒక అన్యాయపు రాజే విన్నప్పుడు దేవుడు మన మాట వినడా? యాక్చువల్లీ అన్యాయంలో ఎందుకు అనిపిస్తుంది? సుదీర్ఘమైన సమయం కదా. కొన్ని ప్రేయర్స్ తొందరగా వచ్చేస్తే రిజల్ట్, కొన్ని ప్రేయర్స్ చాలా లాంగ్గా పట్టింది. చాలా టైం పెట్టేసరికి ఏమైపోయింది? మనకు ఓర్పు ఓపిక అన్నీ నశించిపోతుంది. 20 సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు అక్కడ కూడా దానియేలు కూడా అవశ్యము. కానీ ఎవరైతే దేవుని వైపు నిజంగా నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఆ ఓర్పును ఓపికను కోల్పోరు. ఈ వెదవరాలు కూడా చూపిస్తుంది అంటే స్త్రీ తర్వాత వెదవరాలు అంటే ఎవరి సహాయం లేదు, ఒంటరిది, తన భర్త లేడు. ఇవాళ సంఘం కూడా అదే పరిస్థితిలో ఉంది. సంఘం ఏం చేయాలండి? అటువంటి ప్రార్థన, భూమిని తలక్రిందులు చేసే వారి యొక్క ప్రార్థన, యుగాన్ని అంతము చేసే ప్రార్థన, యుగాన్ని తిప్పే ప్రార్థన ఇవాళ చేసేవాళ్ళు కావాలి. అటువంటి వారు ఇటువంటి స్టెడ్ఫాస్ట్లీ ప్రేయర్ చేయాలి, కంటిన్యూస్ ప్రేయర్ చేయాలి. ప్రార్థనే మాత్రమే మనకి ప్రార్థన యోధులుగా మార్చుతాడు దేవుడు. ఇలా ప్రార్థన వినటానికి అనుకుంటా ఆ దినాల్లో దేవుడు డైరెక్ట్గా మరి సొదొమ గొమొర్రాను నాశనం చేయొచ్చు కదా, ఎందుకు అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పాలి నాశనం చేయబోతున్నానని? అప్పుడు అబ్రహాం ఏం చెప్తున్నాడు? అబ్రహాం ఏం చెప్తున్నాడండి?
అయ్యా ఇంతమంది ఉంటే ఇంతమంది ఉంటే ఇంత ఏం చేస్తున్నాడు ఆయన నీట్లు ఆడుతున్నాడు బతుమలాడుతున్నాడు ఇవాళ దేవుడికి కావాల్సిందంటే అట్లాంటి బతుమలాడే వ్యక్తులు కావాలి ప్రార్థన చేసేవారు కావాలి నువ్వు ఏది బంధిస్తే నేను బంధిస్తానని అంటే అధికారపూర్వమైన ప్రార్థన జయించే వారి వారి యొక్క లక్షణాల్లో రెండోది ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రార్థన జీవితం ఈ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మొదటిది వాక్యాన్ని సత్యము చెప్పాలి కానీ ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి రెండోది వచ్చేసరికి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఇవన్నీ చెప్తూ వెళ్తున్నప్పుడు మనకి ఏం చేస్తాము అంటే ఈ యొక్క సంఘం యొక్క ప్రత్యక్షతను మనం చూస్తే సంఘం యొక్క ఉద్దేశాన్ని దేవుడు ఏం చూపించడం చూస్తే మొదటిగా ఆయన యొక్క దేహంగా మార్చుకున్నాడు దేహము వధువుగా మారిద్ది వధువు గొప్ప సైన్యంగా మారిద్ది ఆ సైన్యమే రాయి అయిపోయి ఆయనతో పాటు కార్పొరేట్ రాయిగా మారిపోయింది అంటే ఒకటే సమిష్టమైన రాయిగా మారిద్ది ఆ రాయే ఆయన రాజ్యంగా మారిద్ది మొదటిగా దేహంలో అందరూ రక్షణ పొందుతున్న వారు కానీ పెళ్లి విందులో వెళ్ళిన వధువులో మాత్రము జయించిన వారే ఉంటారు యుద్ధము చేసేది కూడా ఎవరు అంటే జయించిన వారు మాత్రమే అయితే ఈ వెయ్యేళ్ల పరిపాలనలో ఏం జరిగిద్ది అంటే వెరవబడిన వారందరూ కూడా ఏమవుతారు సరిచేయబడి క్రమపరచబడి వారందరూ కూడా ఏమవుతారు అంటే ఆ రాయిలో జతపరచబడతారు అప్పుడు అందరూ కూడా ఏమవుతారు దాని తర్వాత ఏమవుతారు అంటే నూతన ఎరుశలేముగా మార్చివ్వబడతారు అంటే నూతన ఎరుశలేములు ఎవరు ఉంటారు అందరూ ఉంటారు రక్షణ పొందుకుని అందరూ ఉంటారు కానీ మధ్యలో కొన్ని ప్రక్రియలు ఉండయే దాంట్లో ఉండరు ఇవాళ మన జీవితం మొత్తం దేని గురించి మనం మాట్లాడుతున్నాం సంఘ జీవనం అంటే ఏంటి సంఘ జీవనం మాట్లాడేదంతా కూడా జయించే వారి గురించి మాట్లాడుతుంది దేవుడు కూడా వేచి ఉంది ఎవరి కొరకు జయించే వారి కొరకు జయించే వారు ఎవరు అంటే వాళ్లే వధువు వాళ్లే సైన్యము ఎవరి సైన్యము ఎవరి వధువు అంటే బుడ్డుల్లో నూనె పెట్టుకున్నవారు నూనె పెట్టుకున్నవారు నూనె పెట్టుకోవాలంటే నూనె కలిగి ఉండాలంటే ఏం చేయాలి వెల చెల్లియాలి వాళ్ళు వెల చెల్లించిన వారు జయించే వారందరూ కూడా ఎవరు అంటే వారు జీవితాన్ని మొత్తాన్ని దేవుని కొరకు ప్రాణార్పణంగా సమర్పించారు వారి దేహాన్ని దేవునికి సజీవయాగంగా సమర్పించారు ఇవాళ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇందా చదివిన ఒకటో దిన వృత్తాంతాల్లో చదివిన 12:32 ఉన్న చదువుతున్న మాటలు వారు ఏం చదివారు వాళ్ళు ఏం గ్రహించారండి సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నారు దానియేలు సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నాడు ఆ విధంగానే ప్రతి ఒక్కరు సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నారు ఇవాళ మనము అదే సమయోచితమైన జ్ఞానంతో ఉన్నామా అనేది ప్రశ్న ప్రభు సహాయం చేయండి ప్రభు దేవా మేము ఆ విధమైన సమయోచితమైన జ్ఞానంతో ఉండటానికి సహాయం చేయండి బుద్ధి లేని కన్యకల వల్ల మేము ప్రవర్తించక ప్రభు దేవా నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి దేవో తండ్రి శిరసా వహించి ప్రభు ఓ వాస్తవాల్లో మేము బ్రతకటానికి సహాయం చేయండి సమస్త సృష్టి యావత్తు మూలుగుతుంది దేవుని కుమారుడి యొక్క ప్రత్యక్షత కొరకు అవును ప్రభు దేవుని కుమారులు అనగా ఎదిగినవాడు ఓ ప్రభు నిన్ను వ్యక్తపరిచేవాడు పిల్లలుగానే ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు పిల్లలుగా ఉంటారని దేవ పౌలు ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ఇంకా పాలు తాగే ప్రతి వయసులోనే ఉండక ప్రభు ఎదిగిన వారి వల్లే మారటానికి సహాయం చేయండి ఓ ప్రభు గడ్డి కోయకారన్నీ కూడా కాల్చివేయబడింది దాని క్రిందే ఉన్న మరుగై ఉన్న దేవోతండి బంగారము వెండి వెలగల రాయి మాత్రమే దేవోతండి మీ కొరకు వాడబడింది మరుగైన జీవితాన్ని మాకు దయచేయండి ఓ యేసు ప్రభా ఆమెన్ అవును ప్రభా మాకు మరుగైన జీవితం ప్రభా సిద్ధపరచండి ప్రభా ఆయన మరలా మమ్మల్ని ఏనాయన అదే కాల సమయంలో మరలా మమ్మల్ని ఉజ్జీవపరిచినందుకు మీకు 104 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన జయించి వారిని గుర్చి నాయన అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు మరలా మాట్లాడినందుకు మేము సిద్ధిస్తున్నాం ప్రభా నాయన జయించి వారిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా నాయన మరి జయించి వారిగా మేము ఉండాలంటే ప్రభా మొదట సమయోచితమైన జ్ఞానం కలిగి ఉండాలి అదే సమయంలో మేము ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభా మీ కొరకు సమయాన్ని విమోచించుకోవాలి ప్రభా నాయన మందమతులుగా కాక నాయన నా ప్రభా తండ్రి బుద్ధి కలిగి ప్రభా నాయన బుద్ధి గల కన్యకి నాయన ఏ విధంగా అయితే నాయన తమ ప్రాణమైన సిద్ధుల్లో నూనె సిద్ధపరచుకున్నారు ప్రభా మేము ఈ లోకంలో కూడా ప్రభా తండ్రి నాయన అట్టి బుద్ధి కలిగి ప్రభా సమయోచితమైన జ్ఞానంతో నడుచుకుంటూ ప్రభా నాయన నీ కొరకు జీవించడానికి బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా మరి ఎందరైతే ఆత్మచేత నడిపింపబడిదో వారందరూ దేవుని కుమారులు అనబడిదో అన్నావు ప్రభా నాయన నిజుగా ప్రభా మేము ఆత్మచేత నడిపింపబడి వారిగా ప్రభా మీ కృపను చూపండి నాయన మమ్మల్ని మేము నాయన మీ వైపుకు తిప్పుకొంచండి మీ కొరకు నాయన నా ప్రభా జీవించే వారిగా చేయండి ప్రభా మీ మహిమలో మేము పాలు పొందాలంటే ప్రభా మేము ఈ లోకంలో కొన్ని నాయన శ్రమలు నాయన అనుభవించవలసిన అవసరం ఉంది ప్రభా
నాయన శ్రమలు ఖచ్చితంగా మమ్మల్ని జయించే వారిగా చేస్తారు. మీ దినాన్ని మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభా, మీ పని రెండు రకాలు ఉన్నాయి ప్రభా, గడ్డి కర్ర కొయ్యకాల పని ప్రభా, వెండి బంగారము వెలగలతాళ్ళు. నాయన గడ్డి కర్ర కొయ్యకాల అగ్ని పరీక్షలు నిలబడదు ప్రభా. నాయన మరి అది బాహ్యమైన జీవితమని దినాన్ని మాట్లాడే ప్రభా, నీ వందనాలు. ఓ ప్రభా నాయన అదే నాయన అంత నాయన నా ప్రభా మరి దాగే నాయన కనిపించిన పని ప్రభా తండ్రి. నాయన మా ప్రభా నాయన మరి వెండి బంగారం వెలగలరాళ్ళు ప్రభా తండ్రి. నేను అట్టి జీవితం మాకు దయచేయండి ప్రభా. నాయన నా ప్రభా నాయన నా ప్రభా నాయన నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. కనికరించండి నాయన మా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారిగా ప్రభా. ప్రార్థనా జీవితం నాయన సమయమనక అసమయమనక ప్రభా నాయన. ఓ ప్రభా ఎక్కువ సమయంలో నీ కొరకు ప్రార్థించే వారిగా చేయండి. ఇవన్నీ తిప్పేవారిగా ప్రభా తండ్రి నాయన. నిజంగా ప్రభా నాయన నీ కొరకు నీ పని కొరకు ప్రార్థించే వారిగా మమ్మల్ని బలపరచండి ప్రభా. ఓ యేసు మా ప్రభా.